de la Martita, número 2, dice Tadeo, dice Raulito, con fuerza muchachos, ella siga moviendo la Marta, movete Martita. Se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡Mueva! No para, y mueva la Marta, mueva, mueva, mueva la Marta. 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 Y para vos, vuelve. Asesina, porque ella no para de bailar, bailar, bailar. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Ahora, ahora, se viene, DJ Tadeo, DJ Raulito. Y la Martita, número 2, DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos, ella siga moviendo la Marta, movete Martita. Se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡Mueva! No para, y mueva la Marta, mueva, mueva, mueva la Marta. 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 Y para vos, vuelve. Asesina, porque ella no para de bailar, bailar, bailar. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Arriba, arriba la Marta, arriba, arriba, arriba la Marta. Ahora, ahora, se viene, DJ Tadeo, DJ Raulito. Aquellos que le cortan el pisador, no vamos a decir nada, simplemente chao, nos vemos hasta la próxima entrega. ¡Chao! Y una vez más se viene el pasito de la Martita, la Martita número 2, DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos, ella siga moviendo la Marta, movete Martita. Movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si te ayudan con esto, ¿qué dice? La Marta se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡Mueva! No para. Asesina.
కృష్ణవంశీ గారి సినిమా కోసమని మనం థియేటర్లోకి వెళ్తే జస్ట్ ఎంటర్టైన్ మాత్రమే అవ్వమండి, ఎడ్యుకేట్ అయ్యి కూడా వస్తాం, ఎంతో కొంత నేర్చుకుని వస్తాం, పిడికిలు ఎందుకో తెలియకుండానే బిగిస్తామండి. సో అలాంటి సినిమాలు క్రియేట్ చేసినటువంటి ఆ క్రియేటర్కి, ఆ క్రియేటివ్ జీనియస్కి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇట్స్ హిస్ 20th ఫిల్మ్. ఎన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశారండి ఆయన,
ఎన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. గులాబీ దగ్గర నుంచి నిన్నే పెళ్ళాడుతా అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే దాని తర్వాత చేసినటువంటి సినిమాల్లో అండ్ ప్రతి హీరో చాలా పెద్ద హీరోస్ కూడా కృష్ణవంశీ గారు సినిమాలో ఒక్కసారైనా నటించాలనుకుంటారు. డెఫినెట్గా ఆశపడతారు అండ్ డెఫినెట్గా డిఫరెంట్గా కూడా కనిపిస్తారండి. అంటే మురారీలో కనిపించినటువంటి మహేష్ అబ్సల్యూట్లీ వేరు, మహేష్ బాబు గారు అండ్ వేరే సినిమాలో కనిపించినటువంటి మహేష్ బాబు అబ్సల్యూట్లీ వేరు, రైట్? గోవిందుడి అంతరివాడిలో కనిపించినటువంటి మన రామ్ చరణ్ వేరు, రైట్? రాఖీలో కనిపించినటువంటి మన ఎన్టీఆర్ వేరు అండ్ చక్రంలో కనిపించినటువంటి బాహుబలి ప్రభాస్ చక్రంలో ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు, ఎన్ని బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చారు మన తెలుగు ఆడియన్స్కి. మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చండి దిస్ ఈజ్ అవర్ తెలుగు సినిమా అని. అలాంటి సినిమాలను అందించినటువంటి కృష్ణవంశీ గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మరి ఆయన సినిమాల్లో చాలామంది విలక్షణ నటులు నటించారండి. అందులో ఎటువంటి పాత్రకైనా ఆయన అలా ఆ పాత్ర ధరించాడంటే అది ప్రాణం పోసుకోవాల్సిందే. ఆయన ఒక సంజీవని లాంటి వారండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఆయన నిజంగా ఒక సంజీవని లాంటి వాడు. దేన్ని ముట్టుకుంటే దానికి ప్రాణం పడుతుందంతే. అలాంటి ఆర్టిస్ట్ జనరల్గా హీరోస్ ఉంటారు కదా, హీరోస్ డేట్స్ లేకపోతే ఓకే, కానీ ప్రకాష్ రాజ్ గారి కోసం కూడా వెయిట్ చేసి అటువంటి క్యారెక్టర్స్ వచ్చినాయంటే దట్ ఈస్ ప్రకాష్. మై గాడ్, ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడమంటే నేనైతే ఒక చిన్న పుస్తకమే రాస్తానండి. వాట్ ఎ మ్యాన్. అంటే కొందరు మాట్లాడితే మనము కొన్నిసార్లు తలదించుకునేటువంటి పరిస్థితి, ఎంత పెద్ద ఆర్టిస్ట్లు అయినా కూడా. బట్ ఆయన మాట్లాడితే మా ఇండస్ట్రీ మా కులం అండి అని గర్వంగా చెప్పుకోవచ్చు అండి. ఒక పుస్తకం మనం కళ్ళ ముందు చదువుతున్నామేమో అనిపిస్తుంది ఆయన వాక్కులు అలా ఉంటుంది సరస్వతి. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన నిర్మాత, యాక్టర్ అండ్ ఇప్పుడు రైతు కూడా అయ్యారు. ఒక ఊరిని దత్తత తీసుకుని ఎన్ని బ్యూటిఫుల్ పనులు చేస్తున్నారండి, రైతులందరికీ ఆసరాగా నిలిచి. సో అలాంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం గురించి ఒక ఏవి ప్రజెంట్ చేయబోతున్నామండి. మనందరి ఫేవరెట్ స్టార్ ప్రకాష్ రాజ్ గారి ఏవి, హ్యావ్ ఎ లుక్ ఏవి ప్లీజ్. ఆయన మామూలు నటుడు కాదు, నేషనల్ స్పాన్ ఉన్న క్యారెక్టర్ యాక్టర్. ఆయన విలన్ వేషం వేస్తే ఆ సినిమాలో విలనే హీరో అయిపోతాడు. ఎందుకంటే ఆయన ముందు హీరో జనరల్గా ఆనడు. తాత, తండ్రి, మామ, అన్నయ్య, ఐజీ, డాన్, ఫ్యాక్షన్ లీడర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వేసిన వేషాల లిస్ట్ చాలా పెద్దది. ఓ ఎస్వి రంగారావు, ఓ కైకాల సత్యనారాయణ, ఓ రావు గోపాలరావు, వాళ్ల తరువాత అటు మంచి పాత్ర ఇటు దుష్ట పాత్ర ఏదైనా వేసి మెప్పించగల ఒకే ఒక్క నటుడు ప్రకాష్ రాజ్. ఒక స్టేజ్లో ప్రకాష్ రాజ్ లేకుండా తెలుగు సినిమా రాలేదు. తమిళంలో కె బాలచందర్, మణిరత్నం లాంటి దిగ్గజాలతో పనిచేసిన ఆయన తెలుగులో నాన్ సీరియస్ వేషాలు వేసుకుంటున్న టైంలో అంతఃపురం వచ్చింది. అందులో వేషానికి ఎవరైనా పెద్ద నటుణ్ణి తీసుకోమని పెద్దలు సజెస్ట్ చేసినా కృష్ణవంశీ మాత్రం పట్టుబట్టి ప్రకాష్ రాజ్నే తీసుకున్నాడు. పక్కనే ఊర్వశి శారద ఉన్న, ఎదురుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఉన్న, ఆ సినిమాలో ఎక్కడా వాళ్లకి తగ్గకుండా తన పాత్రలో ఒక ఫ్యాక్షన్ లీడర్గా, కొడుకును కోల్పోయిన తండ్రిగా జీవించేసి ఎన్నో ప్రశంసలు అవార్డులు సంపాదించుకున్నారు. తరతరాలుగా మనల్ని నమ్ముకొని ఉన్నాయి. ఎవ్వాని జీవనమున అనేకులు జీవింతురో వాని జీవనము ధన్యము అన్నాడు పరవస్తు చిన్నయ్య సూరి. ఎన్నో మంచి పనులకి విరాళాలిస్తూ ఏకంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్కూళ్ళు, హాస్పిటళ్లు కట్టిస్తూ, రోడ్లు వేయిస్తూ, వాటర్ ట్యాంకులు కట్టిస్తూ, కర్ణాటక ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తన జీవితానికో సార్థకత సముపార్జించుకుంటున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఈ నక్షత్రం సినిమాలో కూడా ఆయనది ఒక డిఫరెంట్ రోల్. దాని ప్రాముఖ్యత ఏమిటో, ఆ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ చేతే కృష్ణవంశీ ఎందుకు వేయించాడో తెలుసుకోవాలంటే మీరందరూ ఫస్ట్ డే మార్నింగ్ షో నక్షత్రం సినిమా చూసి తీరాల్సిందే. అదిగా వచ్చారండి సవ్య.